ఒక్కొక్క స్టేట్ వాళ్ళకి వాళ్ళకొక స్టాండర్డ్ చికెన్ కర్రీ ఉండిద్ది, తమిళనాడు వాళ్ళకి చెట్టినాడు చికెన్ అని, పంజాబీ వాళ్ళకి బటర్ చికెన్ అని చెప్పి అట్లా మన తెలుగు వాళ్ళకి చాలా ఘాటుఘాటుగా ఉండే మంచి టేస్టీగా ఉండే కొబ్బరి గసాల చికెన్, కొబ్బరి గసాలు వాడి ఒక మంచి పేస్ట్ చేసుకొని దాన్ని వాడి చికెన్ చేసుకుంటారు. చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది, చాలా టేస్టీగా ఉండిద్ది. పూరితో అయినా రైస్తో అయినా బగారాన్నంతో అయినా దేనితో అయినా చాలా ఎక్సలెంట్గా వెళ్తుంది. ఈ కొబ్బరి గసాల చికెన్ చేసుకోవడానికి ఒక స్పెషల్ పేస్ట్ చేసుకుంటాము, చాలా సింపుల్గా చేసుకోవచ్చు దాన్ని. దీనికోసం కడాయిలో కొన్ని యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, బోలెడన్ని లవంగాలు. నేను ఇది పూరితో సర్వ్ చేయడానికి చేస్తున్నాను, కొంచెం ఘాటు ఎక్కువగా చేస్తున్నాను. కొన్ని మిరియాలు, షాహీజీరా. ఫస్ట్ ఈ గరం మసాలాలని లైట్గా వేగాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లో గసాలు, కొబ్బరి పొడి వేసుకుందాము. మసాలాలు ఎప్పుడు వేయించుకున్నా కానీ చాలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, ఎందుకంటే మసాలాలు చాలా ఈజీగా మాడిపోయే ఛాన్స్ ఉండిద్ది. స్లో ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు వీటిని వేయించుకోండి. మసాలాలు కాస్త వేగిన తర్వాత దీంట్లో గసగసాలు, కొబ్బరి పొడి, ఈ రెండింటిని కూడా కలిపి వేయించుకోండి. కొబ్బరి పొడికి మంచి ఎరుపు రంగు రావాలి, అప్పటి వరకు స్లోగా వీటిని కలుతా కలుతా వేయించండి. మీరు కలపకుండా ఉన్నారనుకోండి, గసాలు చాలా చిన్నగా ఉంటాయి, ప్యాన్ కిందకి వెళ్ళి టచ్ అయ్యి మాడిపోతాయి. సో అలా మాడకుండా చూసుకోండి. ఇప్పుడు చూడండి, మన కొబ్బరి అంతా మంచిగా ఎర్రగా వేగింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మన మసాలాను చల్లార్చుకొని ఫస్ట్ పౌడర్లా చేసుకొని తర్వాత పేస్ట్లా చేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో మనం చికెన్ కర్రీ స్టార్ట్ చేసుకుందాం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ప్యాన్లో ఆయిల్, ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయల్లో ఉప్పు. ఈ ఉల్లిపాయలు ఇప్పుడు లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఈ నూనెలో ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు ఈ మాత్రం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో బోలెడంత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వీటిని కూడా నూనెలో వేసి ఒక 1-2 మినిట్స్ వేయించుకోండి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, వీటిని కూడా నూనెలోనే వేసుకోవాలి. నూనెలో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. దీంట్లో మనం ముందుగానే బ్రైన్ చేసి పెట్టుకున్న చికెన్, ఇలా చికెన్ ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకొని మంచిగా ఒక 5-6 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా చికెన్ ముక్కల్ని డైరెక్ట్గా ఆయిల్లో వేయించుకోవడం వల్ల దానిపైన లైట్గా ఫ్రై అయినట్టయి చాలా ఎక్సలెంట్గా వచ్చేది కర్రీ టేస్ట్. ఈ చికెన్ మనం విత్ బోన్ వాడుతున్నాము, ఎందుకంటే బోన్స్లో చాలా ఎక్కువగా ఫ్లేవర్ ఉండిద్ది, ప్లస్ మనం కొంచెం గ్రేవీ స్టైల్లో చేసుకుంటాం కాబట్టి విత్ బోనే వాడాలి. మీరు బోన్లెస్ వాడితే అంత మంచి ఫ్లేవర్ రాదు. ఈ చికెన్ ఇలానే ఆయిల్లో ఒక 5-6 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, చికెన్ని ఒక 5-6 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకున్నాం ఆయిల్లో. ఇప్పుడు దీంట్లో మనం మసాలాలు వేసుకుందాము. కారం, ధనియాల పొడి, అలానే మనం స్టార్టింగ్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పెషల్ మసాలా పేస్ట్, మన కొబ్బరి గసాలా పేస్ట్, అలానే దీంట్లో 1 కప్ అంత టొమాటో ప్యూరీ. వీటన్నిటిని వేసుకొని చికెన్ పట్టేలా కలుపుకోండి. మనం వేసుకున్న గసాల కొబ్బరి వల్ల ఇది ఇమీడియట్గా చిక్కగా అయిపోతుంది. సో అందుకని చికెన్ ఇంకా ఉడకాలి కాబట్టి దీంట్లో చికెన్ మునిగేంత వరకు నీళ్లు, ఇలా చికెన్లో సరిపోయిన నీళ్లు వేసుకొని కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసేయండి. ఇలా మూత పెట్టుకొని మినిమం 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అప్పుడే మీ చికెన్ లోపలకు సాఫ్ట్గా జ్యూసీగా కుక్ అవుతుంది. చివరిలో దీంట్లో కొత్తిమీర వేసుకొని డిష్ ఫినిష్ చేసుకుందాం. ఒక 15 నిమిషాల వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకున్నాను. ఈ పాటికి ఆయిల్ సపరేట్ అయిపోయి ఉంటుంది. చూడండి, బ్యూటిఫుల్గా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇలా స్లో ఫ్లేమ్లో మనం మంచిగా కుక్ చేసుకున్నాం అనుకోండి, ఆ కొబ్బరి గసాల్లో కూడా న్యాచురల్గా ఆయిల్ ఉండిద్ది, ఆయిల్ కూడా బయటకు వచ్చింది మన గ్రేవీలో. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిందంటే పీస్ అంతా పర్ఫెక్ట్గా లోపల దాకా ఉడికిందని అర్థం. ఇప్పుడు చివరిలో దీనిపైన కొత్తిమీర, నేను మధ్యలో ఉప్పు అది కూడా అడ్జస్ట్ చేశాను, మీరు లాస్ట్లో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అదిరిపోయే చికెన్ కర్రీని పూరితో సర్వ్ చేసుకుందాం. మనం పూరీలు ఎప్పుడు చేసుకునేటప్పుడైనా కానీ పిండి కలుపుకునేటప్పుడు పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి, చపాతి పిండి అంత సాఫ్ట్గా కలుపుకోకూడదు. ప్లస్ ఫ్రై చేసుకునేటప్పుడు నూనె చాలా వేడిగా ఉండాలి, ఆల్మోస్ట్ పొగలు వచ్చే స్టేజ్కి తీసుకొచ్చి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అప్పుడు పూరీలు ఈజీగా పొంగుతాయి. సో ఇక్కడ నూనె వేడెక్కింది, దీంట్లో పూరి వేసుకొని ఇలా జాలిగరిట పెట్టి దాన్ని ఇలా ఇలా నొక్కామనుకోండి, పూరి చూడండి ఎంత ఈజీగా పొంగుతుందో, పర్ఫెక్ట్ రంగు కూడా వచ్చేది ఒకేసారికి. ఇలా వేడి నూనెలో ఫ్రై చేసుకుంటేనే పూరీలు ఈజీగా పొంగుతాయి. పూరీలు అన్నీ మీరు ఒకేసారి రుద్ది పెట్టుకున్నారనుకోండి, ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది, ఆయిల్ వేడివేడిగా ఉండదు కాబట్టి ఫట్ఫట్ అని ఫ్రై చేసేయచ్చు అని ఒకేసారి. మీరు లేదా ఒక్కోటి రుద్దుకుంటూ చేశారనుకోండి కష్టం అవుతుంది. ఇలా వేసి లైట్గా జారిగరిటితో నొక్కారనుకోండి ఈజీగా పొంగుతుంది మన పూరి.
చూసారు కదా చాలా సింపుల్గా తెలుగు స్టైల్ చికెన్ కర్రీ. కొబ్బరి గసాలు మన స్టాండర్డ్ అన్నమాట. తెలుగు వాళ్ళు చాలా ఎక్కువగా వాడతారు, చాలా మసాలా కూరలో కూడా వాడతారు, వెజిటేరియన్ కర్రీస్లో కూడా. మీరు ఈ చికెన్ కర్రీని పూరితో అయినా పుల్కలతో అయినా బగర రైస్తో అయినా సర్వ్ చేసుకోండి, చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది. పర్ఫెక్ట్ ఘాటుగా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో ఈ సింపుల్ రెసిపీ ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది టేస్టీ రెసిపీ.